అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మరొకసారి నా రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉన్న దగ్గర బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఆ బెల్ బటన్ మీరు ప్రెస్ చేస్తేనే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా వీడియోస్ అన్నింటినీ చూడండి, మీ సన్నిహితులందరికీ షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ సలహాలని సూచనల్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి. మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి, వీడియోస్ చూడమని చెప్పి, ఛానల్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి మీ నుంచి నేను ఆశిస్తున్నాను. ముందుగా మీరందరూ కూడా ఛానల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన చుట్టూ జరిగేటువంటి మనం అంతగా గమనించకపోవచ్చు ఆ విషయాలని, కానీ దాని నుంచి మనం నేర్చుకునే సత్యం ఎంత ఉంటుందో అనే దాన్ని మీకు నేను చెప్తాను. అదేంటి అంటే, మన ఇంట్లో సహజంగా చీమలు అనేటివి చాలా చోట్ల చాలా సందర్భాల్లో మనకు కనపడుతూనే ఉంటాయి. అవునా? చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా చీమలతో ఆడుకున్నారా? నేనైతే చాలాసార్లు ఆడుకున్నాను. ఇప్పటికీ కూడా వాటి మీద ఎక్కడైనా గుంపులుగా కనపడితే వాటిని కాసేపు నేను టెస్ట్ చేస్తుంటాను, పరిశీలిస్తుంటాను. ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఒకవేళ ఇప్పటివరకు మీకు ఎక్స్పీరియన్స్ కాకపోతే ఈసారి చేసి చూడండి. చీమలు వెళుతున్నటువంటి మార్గంలో లైన్గా వెళుతుంటాయి కదా, మీరు ఫింగర్ని అడ్డం పెట్టండి. లేకపోతే ఏదైనా చెక్క ముక్క కావచ్చు, ఏదైనా సరే వాటికి వెళ్ళేటువంటి దారిలో ఏదైనా అడ్డం పెడితే అవి ఏం చేస్తాయి, ఏం చేస్తాయి చెప్పండి? ఇమ్మీడియట్గా దారి మళ్ళించుకొని దాని పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. అబ్జర్వ్ చేశారా? మళ్ళీ పెట్టండి, మళ్ళీ దారి మళ్ళించుకుంటే అట్లా మీరు 10 సార్లు 100 సార్లు చేసినా కూడా మనము అవి ఏం చేస్తాయి, ఎన్నిసార్లు చేయి అడ్డం పెట్టినా కూడా, ఒక రాయి అడ్డం పెట్టినా, ఒక చెక్క ముక్క అడ్డం పెట్టినా, వాటికి వెళ్ళేటువంటి దారిలో మనం ఎన్నిసార్లు అడ్డుపడ్డా కూడా మళ్ళీ మళ్ళీ ఏమీ చేయకుండా పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కావాలి అంటే మళ్ళీ మీరు పరిశీలించి చూడండి. అదేవిధంగా చీమలన్నిటినీ ఒకసారి చేయితోటి కిందికి తోసేశారు అనుకుందాం, పైకి ఎక్కుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కిచెన్ బండ మీదకి కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, పైకి ఎక్కుతున్నాయి. అది ఏదో ఒక లక్ష్యంతో దేనికోసం అవన్నీ కూడా వెళ్తున్నాయి. అన్నిటినీ కిందికి ఊడ్చేశారు, కిందికి తోసేశారు, మళ్ళీ పైకి ఎక్కుతాయి. పరిశీలించారా? ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? మీరు ఎన్నిసార్లు కింద పడేసినా మళ్ళీ అన్నిసార్లు అది పైకి ఎక్కుతూనే ఉంటుంది. మనం ఎన్నిసార్లు దాన్ని దారికి అడ్డం చేపెట్టినా కూడా అన్నిసార్లు దారి మళ్ళించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళెవరో నాకు అడ్డొస్తున్నారు, వీళ్ళెవరో నేను వెళ్ళే మార్గానికి ఆపేస్తున్నారు, నా వే నీళ్ళు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను ఆగిపోతాను అని ఎప్పుడూ ఆలోచించదు. మళ్ళీ దారి మళ్ళించుకుంటుంది, ఇమ్మీడియట్గా అదే వేగంతో ఇంకో మార్గం నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మనం దాన్ని కిందికి తోసేసాం, ఇంత ఎత్తు బండ మీద నుంచి కిందికి పడేసాం దాన్ని, మళ్ళీ పైకెక్కే ప్రయత్నం చేస్తుంది తప్ప, అమ్మో అంత ఎత్తు మించి నేను కింద పడిపోయాను, ఇక నేను మళ్ళీ వెళ్తే మళ్ళీ తోసేస్తారేమో అని భయపడి అక్కడికి ఆగిపోదు. మీరు ఏ జీవరాశినైనా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సాలిడు గూడు ఉంటుంది కదా స్పైడర్, రియల్లీ అది ఒక అద్భుతమైనటువంటి, నేను ఈ మధ్యన ఒకటి గిజిగాడు మీద ఒక వీడియో చేశాను, గిజిగాడు గూడు మీద. అలాగే సాలిడు గూడు కూడా దాని ఉదరం నుంచి ఒక ద్రవాన్ని తీసి అలా గూడు అల్లుతూ ఉంటుంది. మనం చీపురు కట్టతోటి ఎన్నిసార్లు దాన్ని తూడు చేసినా మళ్ళీ అన్నిసార్లు అల్లుకుంటూనే ఉంటుంది. మీరు ఏ జీవరాశినైనా చూడండి. మీరు మనం పేడ పురుగు మనకు కనపడుతుంటే సహజంగా ఆ పురుగుల్ని మనం టచ్ చేయగానే ముడుచుకొని పోతాయి, ముడుచుకొని పోయి చచ్చిపోయినట్టుగా యాక్ట్ చేస్తాయి. మళ్ళీ మనం కాసేపు గ్యాప్ ఇవ్వగానే లేచి పరిగెడుతుంటాయి. అంటే ప్రతి జీవరాశిలో కూడా మీరు ఏదైనా సరే, వర్షానికి వచ్చేటువంటి రకరకాల పురుగుల్ని కానీ, మీరు అప్పుడప్పుడు మీరు చుట్టూ ఉన్నటువంటి నేచర్ని పరిశీలించాలి. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ చిన్న మన కంటికి చాలా సూక్ష్మమైనటువంటి ఈ జీవరాశులు మనకి నేర్పే పాఠాలు ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చీమల ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్లో చూడండి ఎన్నిసార్లు కింద పడ్డా పైకి లేస్తూనే ఉంటుంది, ఎన్నిసార్లు మనం అడ్డం పడ్డా దాన్ని దారి మళ్ళించుకొని పోతూనే ఉంటుంది. అంటే ప్రతి జీవరాశిలో వాటికి ఆలోచన మనంత ఉన్నతంగా ఉండదు. మనలాగా మాట్లాడుకో, మనలాగా షేర్ చేసుకో, కానీ వాటి ప్రక్రియలోనే, వాటి నైజంలోనే ప్రేరణ ఉంది. ఏ ప్రేరణ ఉంది? స్వీయ ప్రేరణ ఉంది. నేను ఇక్కడితో వీళ్ళు అడ్డొచ్చారు కదా అని ఆగిపోవట్లేదు, నేను ముందుకెళ్ళాలని అనుకుంటుంది. ఎంతసేపు ఇందాక చెప్పిన మీకు ఆ ఎగ్జాంపుల్లో నేను చేయగలను, నేను ముందుకు వెళ్ళగలను, నేను ఎక్కగలను, నేను పైకెక్కగలను, ఇదే ప్రదర్శిస్తుంది చీమ. కానీ అమ్మో వీళ్ళంతా నాకు అడ్డొచ్చేశారు, నేను వెళ్ళలేను అనేది ఎక్కడ దాని ప్రవర్తనలో మనకు కనిపించదు.
దానికి ప్రేరణ అనేది తన ప్రవర్తనలోనే ఉంటుంది. ఏ జీవరాశి తీసుకున్నా కూడా వాటికి స్వీయ ప్రేరణ అనేది ఉంటుంది. వాటికి నేను చేయగలను, నేను ముందుకెళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెద్ద పెద్ద బరువుల్ని ఎత్తుకొని గాడెద్దులు బండ్లను లాగుతుంటాయి. ఒక్కొక్కసారి ఇంత బరువుని రెండెద్దులు ఎలా లాగుతున్నాయా అని మనకు అనిపిస్తుంది. ఒక్కొక్క అడుగు భారంగా వేస్తూ అయినా ముందుకే వెళతాయి, కానీ వాగిపో. ప్రతి జీవరాశిలో కూడా స్వీయ ప్రేరణ అనేది ఉంది. కానీ మనుషులం అన్నీ ఆలోచించగలుగుతున్నాం, అన్నీ చేయగలుగుతున్నాం, ప్రతిదీ మనం చాలా మేధావులం అనుకుంటున్నాం, మా అంత గొప్ప ఎవరు లేరు అనుకుంటున్నాం. కానీ నిరంతరము మనం ఏం చేస్తున్నామంటే, మనని ప్రేరేపించడం కోసం, మనని ప్రేరేపించే వాళ్ళ కోసం, ఏదో ఒక బహిర్గత ప్రేరణ కోసం మనం చుట్టూ చూస్తున్నాం. చిన్న సమస్య రాగానే కుదేలైపోతుంటాం. చూడండి, మనం వెళ్తున్నటువంటి మనం ఉన్నాం ఇలా, మనకు ఒకేసారి అన్ని దారులన్నీ మూసుకొని పోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మన కళ్ళ ముందు ఇలా అడ్డు పెట్టేశారు ఎవరో, మనకు మార్గం కనపడకుండా ఇలా పెట్టేశారు. మనకి ఇలా చూసినప్పుడు, వేరే వాళ్ళు ఇలా చేపెట్టినప్పుడు మన కళ్ళ ముందు ఏమీ కనిపించట్లేదు, మొత్తం శూన్యంగా ఉంది, చీకటిగా ఉంది. అలా అని చెప్పేసి వీళ్ళు చేయదీసేదాకా నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు చేయదీస్తేనే నాకు వెలుతురు కనపడుతుందని నువ్వు ముడుచుకొని కూర్చుంటావా? కనీసం ఇలా చేయపెట్టినప్పుడు ఇలా తలదిప్పి చూడండి, ఇంకొక మార్గం కనపడుతుంటుంది. జీవితం కూడా అంతే. సో చీమ ఎన్నిసార్లు ఎక్కే ప్రయత్నం చేస్తుంది, ఎన్నిసార్లు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది, మరి మనిషి ఎందుకు వెళ్ళట్లేడు? మనిషి ఎంతసేపు ఎవరన్నా నన్ను ప్రేరేపించాలి, ఎవరో నన్ను ఎంకరేజ్ చేయాలి, ఎవరో నన్ను ప్రోత్సహించాలి, ఎవరో నన్ను నువ్వు శభాష్ అనాలి. ఎంతసేపు బహిర్గత ప్రేరణ, అది కూడా ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ప్రేరణ. వాళ్ళు భుజం తడితే తప్ప వీళ్ళు భుజాలు నిటారు చేయలేరు, వాళ్ళు ముందుకు నెడితే తప్ప మనం ముందుకు అడుగు వేయలేము, వాళ్ళు నువ్వు శభాష్ అంటే తప్ప నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నీకు అర్థం కావు, వాళ్ళు సర్టిఫైడ్ చేస్తే తప్ప నీ మీద నీకు నమ్మకం లేదు. ఇలా ఎంతసేపు పక్కనోళ్ళ మీద, పక్కనోళ్ళ సానుభూతి మీద, పక్కనోళ్ళ ప్రేరణ మీద, పక్కనోళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహం మీద ఆధారపడుతున్నామే కానీ మనలో అంతర్గతంగా ఒక ప్రేరణ ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రతి మనిషిలో అంతర్గతంగా ఒక ప్రేరణ నిరంతర ప్రవాహంలాగా మన శరీరంలో ఒక ప్రతి నిమిషానికి మన గుండె నుంచి 5 లీటర్ల రక్తం పంప్ అవుతూనే ఉంటుంది. ఒక నిమిషానికి 5 లీటర్ల రక్తం పంప్ అవుతూనే ఉంటుంది హార్ట్ నుంచి బయటికి, దాన్ని మన కార్డియాక్ అవుట్పుట్ అంటాం. సో ఎలా అయితే ప్రతి నిమిషం రక్తం అనేది, ప్రతి క్షణం మన శరీరంలో రక్త ప్రవాహం అనేది ఎలా జరుగుతుందో, ఆ ప్రవాహంలో నిక్షిప్తమై ప్రేరణ కూడా మీ శరీరంలో ప్రవహిస్తూనే ఉండాలి. ఆ ప్రేరణ ఎలా ఉండాలి? ఏంటిది ఆ ప్రేరణ అంటే, ప్రతిసారి అడ్డంకి వచ్చిన ప్రతిసారి నేను ముందుకు వెళ్ళగలను, ఇదే మీ ప్రేరణ. కింద పడ్డ ప్రతిసారి నేను పైకి లేవగలను, ఇదే మీ ప్రేరణ. ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నేను ప్రయత్నించగలను, నేను మళ్ళీ ప్రయత్నించగలను, ఇదే మీకు ప్రేరణ. ఎవరో విమర్శించారు, ఎవరో వెక్కిరించారు, నేను పట్టించుకోను, ఇదే మీ ప్రేరణ. సో నిరంతరం మీకేం కావాలి, మీ గమ్యం ఏంటి, మీ మార్గం ఏంటి, మీరు ఎంచుకున్న తర్వాత మీరు వెళ్ళే మార్గంలో ఒకేసారి ఏదో ఎదురొచ్చాయి, ఏవో సవాళ్ళు ఎదురైపోయాయి, ఎవరో ఏదో అన్నారు కాబట్టి ఇంకెవరో నన్ను ఓదార్చాలి, వీళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు ఓదార్చాలి, ఇలాంటివి పెట్టుకోకుండా ఒక నిరంతర ప్రేరణ మీ శరీరంలో రక్త ప్రవాహంలాగా ప్రవహిస్తూనే ఉండాలి. సలసల మసులుతున్నటువంటి మీ రక్తంలో సలసల మసిలే ప్రేరణ నిరంతరం ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. చిన్న చిన్న చీమలు మనకు నేర్పేటటువంటి జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి, జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సో ఎంతసేపు మన భాష ఏదై ఉండాలి, నేను చేయగలను, నేను సాధించగలను, నేను ఏదైనా చేయగలను, నేను ముందుకే వెళ్ళగలను, నేను పడ్డ ప్రతిసారి పైకి లేవగలను, ఇది మాత్రమే మన భాష కావాలి, అది మాత్రమే మనను ముందుకు తీసుకెళ్ళేటువంటి భాష. మన వెనక్కి లాగేసినటువంటి భాష మనల్ని నిర్వీర్యం చేస్తుంది. మనం బ్రతకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటుంటాం, మన శ్వాస ఆడుతుంటుంది, మన గుండె కొట్టుకుంటుంటుంది, కానీ మనం మరణించినట్టుగా మనల్ని ముందడుగు వేయకుండా వెనక్కి లాగేస్తున్నటువంటి, నేను చేయలేరు, అమ్మో నా వల్ల కాదు, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి మృత్యు భాషకి మనం దూరం కావాలి. మనల్ని ముందుకు నడిపేటువంటి ఈ మనల్ని ప్రేరేపించేటువంటి భాషనే మనం ఎంచుకోవాలి. సో ఈరోజు మీరు ఫెయిల్యూర్ కావచ్చు, ఇంకొకసారి కావచ్చు, ఇంకొకసారి కావచ్చు, చీమ ఎన్నిసార్లు కింద పడ్డా అన్నిసార్లు ముందుకెలా వెళ్ళిందో, కెరటం కింద పడ్డ ప్రతిసారి ఎలా అయితే పైకి లేస్తుందో, మనం కూడా ప్రయత్నించకపోవడమే ఫెయిల్యూర్. భయపడి ప్రయత్నించకపోవడమే ఫెయిల్యూర్. భయపడటమే ఓటమి. మనం భయపడుతున్నాము అంటే మరణంతో సమానం.
మనం ముందుకెడిగేస్తున్నాము అంటే విజయం అనేది మన కోసం అక్కడ సన్నద్ధమవుతుంది, అక్కడ రెడీ అవుతుంది. సో మీ వీరత్వము మీరు అడుగు ముందుకు వేయడమే, మీ పోరాటము మీరు అడుగు ముందుకు వేయడమే, మీ చైతన్యము మీరు అడుగు ముందుకు వేయడమే, మీలో ఉన్నటువంటి ప్రేరణ, మీ ప్రతికూలాలన్నింటినీ మీరు అనుకూలంగా మార్చుకోవడమే. మీరు సాధించేదాకా మీ చెవులు పనిచేయకూడదు, ఏ ఇతర బలాలు మిమ్మల్ని వెనక్కి లాగకూడదు అంటే మీ చెవులు పనిచేయకూడదు. మీ గురి ఎప్పుడు కూడా మీ లక్ష్యం మీద మాత్రమే ఉండాలి, ఇంకేమీ వినిపించకూడదు, ఏది కనిపించకూడదు. అలా మిమ్మల్ని మీరు నిరంతరం సన్నద్ధం చేసుకోవాలి. నిన్నటి దినము అనేది మిమ్మల్ని చాలా బాధ పెట్టుండొచ్చు, ఒకేసారి సమాజం మీద మీకు లేని విరక్తి అంతా కూడా నిన్న కలిగి ఉండొచ్చు. కానీ నిన్నటి భావాలతోటే ఈరోజు మీరు నిద్ర లేచారే అనుకోండి, జీవితం ఏముంటుంది? వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు ఎక్కిరిచ్చారు, ఈ సమాజం అంతా నన్ను వెలేస్తుంది, సమాజం అంతా నన్ను వెక్కిరిస్తుంది అన్న భావాలతో మీరు నిద్రపోయి నిజంగానే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు, మీకు నిజంగానే సమస్యలు ఎదురై ఉండొచ్చు, సవాళ్ళు ఎదురై ఉండొచ్చు. కానీ నిద్ర లేచిన ప్రతిసారి పొద్దున్నే మనం నిద్ర లేస్తున్నాము అంటే నిన్నటి గతాన్ని మనసులో నుంచి తీసేయాలి. తీసేయడము అంటే ఆ గతం నుంచి నేర్చుకున్నటువంటి గుణపాఠం మాత్రమే మన మైండ్లో ఉండాలే. కానీ అమ్మో ఈ అడిగేస్తే వాళ్ళు అంటారేమో, వీళ్ళు అంటారేమో అని చెప్పేసి దాన్నే గుర్తుపెట్టుకొని మనం ఈరోజు మన నిద్ర లేచినా కూడా మనం మరణించిన దానితోటే సమానం. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు నమ్మకం, ఈరోజు నాకు మంచిగా ఉంటుందేమో అన్న నమ్మకం, నిన్న అలా బాధపడ్డాను ఓకే ఈరోజు నాకు మంచిగా ఉంటుంది, ఎవరో బాధ పెట్టారు అని చెప్పేసి అందరి మీద ఒకే అభిప్రాయానికి రావద్దు, ఒకరోజు బాగాలేదని చెప్పేసి అన్ని రోజులు బాగుండవు అనుకోవద్దు, ఒకసారి మనకి సమస్య ఎదురైందని చెప్పేసి ప్రతిసారి సమస్య ఎదురవుతుంది అనుకోవద్దు, ఒకసారి మనకి ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి ప్రతిసారి ఫెయిల్యూర్ అవుతుంది అనుకోవద్దు. ఎప్పటికప్పుడు నిరంతరం ప్రేరణ ఉండాలి, నిరంతరం నమ్మకం ఉండాలి. ప్రతి క్షణం మన మీద మనకి నమ్మకం, భవిష్యత్తు మీద నమ్మకం ఉండాలి, మీరు వేసే అడుగు మీద మీకు నమ్మకం ఉండాలి. సో ఇలా ప్రేరణ అనేది మనలోనే ఉంటుంది. కాబట్టి ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి, ఓదార్చాలి, ముందుకు నెట్టాలి అనేది ఆశించకుండా ఈ చీమలను చూసి నేర్చుకోండి, మిగతా భాష తెలియని జీవరాశులను చూసి నేర్చుకోండి. వాటికి నా వల్ల కాదు అనేది తెలీదు, ఆ పదమే వాటికి పరిచయం లేదు. మరి మనుషులం ఎందుకు అలా చేస్తున్నాం? ఏ జీవరాశి కూడా ఆత్మహత్య చేసుకుంగా చూసారా? ఏ జీవరాశి అయినా సరే ఒకటి మీద ఒకటి దానేమంటారు ఉబుసుకొని కబుర్లు చెప్పుకోవడం చూసారా? పనికిరాని ముచ్చట్లు చెప్పుకోవడం చూసారా? వాటి నిరంతర శ్రమ, వాటి భవిష్యత్తు కోసం శ్రమిస్తూనే ఉంటాయి, నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మరి మనుషులం ఎందుకు కాలయాపన చేస్తూ వాయిదాలు వేసుకుంటూ సమయం అంతా వేస్ట్ అయిపోతూ చివరికి ఉసూరు అంటూ జీవితాన్ని వెళ్ళదీస్తూ, ఆ ఉసూరు అంటూ జీవితాన్ని, నా జీవితం ఇలా కావడానికి పలానా వాళ్ళు కారణం, అది కారణం, ఇది కారణం, నా తలరాత కారణం అని చెప్పేసి ఎవరినో నిందిస్తూ, ఇవన్నీ ఎందుకు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సో మీకు మీరే ఒక ప్రేరణ కావాలి, మీలోనే నిరంతర ప్రవాహం కావాలి. అది మీరు వేసే అడుగు ముందుకే ఉండాలి. ఒకసారి మీరు కింద పడొచ్చు, మళ్ళీ ఉవ్వెత్తున లేచి ముందుకే మీరు ప్రయాణించాలి. ఒక్కసారి కిందికి జారొచ్చు, మళ్ళీ ఎక్కే ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ మనం ప్రయత్నిస్తుంటే ఓటమి మనల్ని చూసి భయపడి పారిపోతుంది, విజయం మన దగ్గరికి వచ్చి చేరుతుంది. సో కాబట్టి చిన్న చిన్న జీవరాశులే మీకు ఇక్కడ, వాటి నుంచి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీకు మీరే నిరంతర ప్రేరణ, మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీ మీద మీరే, మీ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. మీలో ఉన్నటువంటి ఆ నిద్రపోతున్నటువంటి ఎనర్జీని ఒక్కసారి తట్టలేపండి. మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.